అంటే కానీ ఈ వర్షాకాలంలో ఇది మాకు స్నేహలు ఆడితే ఈరోజు మన ఊర్లో చాలా వర్షం వస్తుందండి. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అరకు గిరిజన ఆల్ అవుట్ యూట్యూబ్ ఛానల్ అండి. నేనండి మీకు ఇడ్లీ ప్రసాదరావు. ఫ్రెండ్స్, మాకైతే ఫుల్గా వారం రోజులు బట్టి వర్షం అయితే వస్తున్నాయండి. మేమంతా ఇంట్లో వయసులో బయటికి రాలేకపోతున్నామండి. మరి ఎటువంటి మళ్ళీ వర్షం కురిసినప్పుడు అయితే బయటికి రానప్పుడు మనకైతే అనిపిస్తుంది కదండి, వేడివిడి పకోడి తినాలనిపిస్తుంది కదండి. మరి మాకైతే పకోడి తినాలన్నా మాకు అందుబాటులో ఉండదండి. మరి మేమైతే ఈ వర్షాకాలంలో బయటికి వెళ్ళకపోతే మేమైతే ఒకటి తింటామండి, మాకు ఇష్టమైనది. అది ఏంటి చూపిస్తానండి. మరి నేనైతే ఒక ముందు వీడియో ఒకటి పెట్టాను కదండి, పనసపండు, బురద పనసపండు వీడియో అయితే పెట్టాను కదండి. ఆ పనసపండు పిక్కల్ని అయితే దాసి ఉంచానండి. ఇప్పుడైతే బయటకు వెళ్ళాం కాబట్టి వేడివేడిగా కలుసుకొని తింటామండి. మరి మేమైతే ఈ పనసపండు పిక్కల్ని ఎలా కలుసుకుని తింటాం వీడియో అయితే మీకు చూపిస్తానండి. చూడండి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. మరి వీడియో అయితే ఎక్కడ షిఫ్ట్ చేయకండి, చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే మేము గిరిజనులు తప్పనిసరిగా ఈ వర్షాకాలంలో ఆ పనసపిక్కలు అయితే టైం పాస్గా కలుసుకొని తింటామండి. చాలా బాగుంటాయి, ఎక్కడ షిఫ్ట్ చేయకండి. కొత్త వారు చూస్తే కానీ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈరోజు మాకు బాగా వర్షం పడుతుందండి, అందుకే ఇటు ఇది వెళ్ళదండి. అందుకే మేము పనసపల్లి పిక్కలైతే కలుసుకుంటున్నమాట. ఇప్పుడు ఎలా కలుస్తుంది చూడండి, ఇది మా ఉంటుంది అనమాట. చూస్తే కదా ఉంటుంది ఫ్రెండ్స్. వర్షం వల్ల అయితే మన ఇంటి వాళ్ళు ఎవరి పని మీద వాళ్ళు బిజీగా ఉన్నారండి. వంటగది అయితే ఖాళీగా ఉంది. ఈ వంటగది పక్కనే పొయ్యి పక్కనైతే నేను తిన్న బుద్ధ పనసపండు పిక్కలైతే దాచించను. అది చూసిన వెంటనే కాల్చి తినాలనిపించింది నాకైతే. మరి వెంటనే పొయ్యి అయితే వెలిగించేసానండి. వెలిగించేసి పక్కనే ఉన్న మా రోజువారీగా మా పుట్టిది తాలి పెట్టే పాత్ర అయితే కనిపించింది, అది పొయ్యి పెట్టేసుకున్నాను అనమాట. మరి వస్తే ఏమంటుందో తెలియదు. మరి ఇలా కాల్చడం వల్ల పాత్ర అయితే నల్లగా మారిపోద్ది అనమాట. మరి నేను ఒకసారి వంటగదికి వస్తే మాత్రం వంటగది మొత్తం చింద్రబందర చేస్తాను. తప్పనిసరిగా ఇటువంటి కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతుంటే రోస్ట్ అవుతుంది, రోస్ట్ అయ్యే కొలిది మనం ఒకటి దాన్ని కాలిన లేదు ముట్టి చూస్తున్నామన్నమాట. లేకపోతే ఎక్కువ కాలిపోద్ది అనమాట, ఎక్కువ కాలితే తినలేము. అలా గట్టిగా వేయగలండి, వేస్తే కలుపు అనమాట, బాగా కాల్చాలా. అప్పుడప్పుడు భూమి ఉంటుంది, బాంబులకు వెళ్తూ ఉంటుంది తగ్గకుండా. అది ఏంటంటే బురద పరచుకోండి ఉంటాం కదా, బురద పరచుకోండి పిక్కలు అన్నీ వెళ్తుంటుంది ఫ్రెండ్స్. ఈ రెయిన్మెంట్ సీజన్లో అయితే ఇంటికి ఉండిపోతాం కదండి. మరి ఇంటికి ఉన్నప్పుడు టైంపాస్కి మేమైతే మేము పండించే కొండ కందులు, అలాగే మేము తిన్న పనసపండు యొక్క పనసతనల యొక్క పిక్కలు దాచి ఉంచుతామండి. అవైతే ఈ ఖాళీగా ఉన్నప్పుడు, ఈ వర్షాకాలంలో ఖాళీగా ఉన్నప్పుడు అయితే టైంపాస్కి మేము కాల్చుకొని తింటామండి. ఇదైతే ఏగిపోయింది, మేము గడిగడిగా అయితే ఇలా కలుపుతున్నారండి. కలిపిసి ఇలాగ తీసి పిసికి చూడండి, పిసికిసిన తర్వాత బాగా పిండిలాగా అయితే తీసి తినండి. తింటే అంటే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవి అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి, చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటాయండి. మరి మీరు కూడా ఈ వర్షాకాలంలో మీరు ఇంటికి ఉంటే కానీ మీ స్పెషల్గా ఏదో చేసుకుని తింటారు కదండి, పకోడీ లేకపోతే ఇటు కలుసుకుని తింటారు కదండి. తప్పనిసరిగా ఎవరో తింటుంటారు. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పనిసరిగా మీరు ఏమైనా తిని ఉంటే కానీ రెయిన్మెంట్ సీజన్లో ఖాళీగా ఉన్నప్పుడు టైంపాస్కి తప్పనిసరి కామెంట్ చేయండి, మీరు ఏం తిన్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్కి. మేమైతే ఇటు ఇది కాదండి, మరి కొన్ని మేము పండించే కొండ కందులు, పిక్కలు, వరిపెట్ట పిక్కలు, తర్వాత బొబ్బరి పిక్కలు అంటాం కదండి, అవి కూడా కలిసి తింటున్నామండి. పనసు పిక్కలు చూసారు కదా, ఈ పనసు పిక్కలు చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ పనసు పిక్కలు నేను ముందు వీడియో ఒకటి చేసాను కదండి, బురద పనసు పండు పిక్కలు, అవి దాచి ఉంచేసి ఈరోజు అయితే కలుసుకొని తింటున్నానండి టైంపాస్కి. వాళ్ళందరూ వయసు పనికి వెళ్ళిపోయారండి, నేనైతే ఖాళీ ఉన్నాను కాబట్టి టైంపాస్కి అయితే నేను కలుసుకొని తింటున్నాను. ఇవి చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి, చూసారు కదా. ఇదిగో పనసు పిక్కలు చాలా అంటే చాలా బాగుంటాయి. అది ఫ్రెండ్స్,
మరి ఈ వీడియో మీ కెమెరా మీద కింద కామెంట్ తెలియచండి మీ అభిప్రాయం. అలాగే కొత్త వారు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే మంచి వీడియోలు అయితే మిస్ చూడగలుగుతారు, మిస్ అయిపోతారు. లేకపోతే తప్పకుండా మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. Mm-hmm.